ఈ 10 సూచనలు పాటిస్తే లివర్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవచ్చు. మన శరీరంలోని ప్రధాన అవయవాలు లివర్ కూడా ఒకటి. ఇది శరీరంలోకెల్లా అతిపెద్ద గ్రంథిగా పిలువబడుతుంది. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో లివర్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ చూపించలేని వారు లివర్ కు సంబంధించిన పలు అనారోగ్యాలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో అవయ అనారోగ్యాలు పలు దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తున్నాయి. అయితే లివర్ డ్యామేజ్ అవడం వల్ల ప్రధానంగా ఇలాంటి అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మన లివర్ చెడిపోకుండా ఉండేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రిపూట త్వరగా నిద్రపోవాలి, ఉదయాన్నే త్వరగా నిద్రలేవాలి. ఇలా చేస్తే లివర్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఉదయం నిద్ర లేచిన తర్వాత కాలుకృత్యాలు తప్పనిసరిగా తీర్చుకోవాలి, లేదంటే లివర్లో వ్యర్థాలు పెరిగిపోతాయి. అధిక ఆహారం తీసుకున్నా లివర్ డ్యామేజ్ అవుతుంది, ఎందుకంటే అంతటి ఆహారాన్ని అరిగించడానికి లివర్కు ఎక్కువ సమయం పట్టడమే కాదు, దానిపై అదనపు భారం కూడా పడుతుంది. ఉదయం అల్పాహారం మానేయకూడదు, లేదంటే లివర్పై ఒత్తిడి పెరుగుతుంది. ఔషధాలను అతిగా సేవించినా లివర్ చెడిపోయేందుకు అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు మందులను తక్కువగా వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడాలి. ఎక్కువ కాలం నిల్వ ఉంచిన ఆహారం, ఫుడ్ కలర్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్లు వేసి వండిన ఆహారం తిన్నా లివర్పై భారం పడుతుంది. సరైన నూనె వాడకుండా వండిన ఆహారం తిన్నా లివర్ చెడిపోయేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరైన నాణ్యత కలిగిన నూనెను మాత్రమే వంటకాలకు ఉపయోగించాలి. ఆహారాన్ని సరిగా ఉడికించకుండా తింటే లివర్పై భారం పెరుగుతుంది, కాబట్టి పూర్తిగా ఉడికిన ఆహారాన్ని మాత్రమే తినాలి. కూరగాయలను ఒకవేళ ఫ్రై చేసి తింటే కేవలం ఒకేసారి వాటిని తినాలి, నిల్వ చేసి రెండోసారి తినకూడదు. మద్యం సేవించడం కూడా లివర్ నాశనానికి కారణమవుతుంది, కాబట్టి వీలైనంత వరకు మద్యాన్ని పూర్తిగా మానేయడమే మంచిది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.